హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజ నర్సింగ్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చూపిస్తున్నానో ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసే వచ్చేసారు కదా. ఎండాకాలం వచ్చేసింది, చల్లచల్లగా నీళ్ళు తాగాలనిపిస్తుంది. బిందెల్లో ఉంచుకుంటేనేమో ఎండవేడికి గాలుపుకి ఆ నీళ్ళు అనేవి బాగా వేడిగా అయిపోయి నోట్లో వేసుకుంటే ఈ వేడికి వేడి తోడా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. చల్లచల్లగా నీళ్ళు తాగాలనిపిస్తుంది కదా. ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఇప్పుడైతే, ఫ్రిడ్జ్ రెఫ్రిజరేటర్స్ బాగా ఎక్కువైపోయాయి. సో మాకు ఫ్రిడ్జ్ ఉంది, బట్ ఏంటంటే చిన్న ప్రాబ్లం అనమాట, అటు ఇటు తిరగడం, రెండు పోర్షన్స్ వల్ల అటు ఇటు తిరగడానికి మాకు కుదరదు. సో దానికోసం ఫ్రిడ్జ్ ఉన్నా సరే ఇలా కుండను అయితే పెట్టేసుకుంటున్నాము, న్యాచురల్గా ఉంటుందని. సో మా ఇది ఈ కుండలు మా కాలగోళ్ళు, మా పెళ్ళికి యూజ్ చేసిన కాలగోళ్ళకి యూజ్ చేస్తూ ఉంటారు కదా ఆ కుండలు అనమాట. ఇలా మా అత్తయ్య గారు డాబా మీద పెట్టేశారు, ఒక 5 to 6 years వరకు కూడా ఇలా పైనే ఉన్నాయి ఇవి. సో వాటిలో ఏదో ఒకటి తీసి యూజ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను ఏది బాగుందని. ఒకటైతే బాగా బీట వేసేసింది, వాటర్ కారిపోద్ది కదా. ఇంకొకటి వచ్చేసి మా అబ్బాయి ఏంటంటే డాబాపై ఆడుకుంటూ దానికి కన్నం పెట్టేశాడు మెల్లగాన. ఇప్పుడు ఒక కుండ అయితే నాకు బాగానే ఉంది అనిపించింది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి క్లీన్ చేయాలి. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తానన్నమాట. దానికి వర్షాలు అవి పడినప్పుడు బాగా మట్టి పట్టేసిందనమాట. సో కుండను ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో వాటర్ వేసుకొని తాగడం వల్ల మనకి న్యాచురల్గా ఉంటుంది వాటర్ అనేది. ఇది పాతకాలం నుంచి కూడా వస్తున్న పద్ధతే మన అందరికీ తెలుసు. మట్టి పాత్రలు యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి అప్పటి రోజులు ఇప్పుడు వచ్చేస్తున్నాయి మ్యాక్సిమంగా, అంటే వచ్చేస్తున్నాయంటే ఈ సామాన్లకు సంబంధించి చాలా వరకు ఓల్డ్ మోడల్ అంతా ఇప్పుడు దిగుతుంది. ఇప్పుడు పిల్లలకైతే వీటిని ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదు. ఇలా చిన్న తగిలితే ఇరుగుపోతుందనో, లేదంటే దాని మీద పడకూడదనో, పక్కన ఎడ్జెస్కి తగలకూడదని మనకి ఎంత, పెద్దవాళ్ళకి మనకి ఎంత బాగా తెలుసో వాళ్ళకి అంత తెలియదు. పిల్లలంటే పిల్లలనే కాదు, ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కూడా ఈ మట్టి పాత్రలను బ్యాలెన్స్ చేయడం తెలియదు అనమాట. అప్పటి రోజుల కంటే ఇప్పుడు రోజుల పిల్లలకి ఏం తెలీదు. సో మనం తెలియజేయాలి, ఎందుకంటే మనం ఆ రోజుల నుంచి వచ్చి ఎంత మిడిల్ క్లాస్ నుంచి మనం ఎంత నేర్చుకొని వచ్చామో అంతా కూడా వాళ్ళకి మనం తెలియజేయాలన్నమాట. అండ్ ఇక్కడ కుండ స్టిఫ్గా కూర్చోవడానికి కిందన ఏదో ఒకటి పెట్టాలి కదా, అలా పెట్టేస్తే కుదరదు కదా. సో అందుకోసమని నా కాటన్ చున్నీని ఇలా చుట్టేసి పెడుతున్నానండి. దీని ప్లేస్లో గడ్డితో కూడా తయారు చేసి పెడుతూ ఉంటారు కొంతమంది. నా దగ్గర అయితే అది అవైలబుల్ లేదని చెప్పేసి ఇలా కాటన్ చున్నీని అది కూర్చోవడానికి అవైలబుల్గా ఉండేలాగా పెట్టేసి అందులో వాటర్ పోసేస్తున్నాను. వాటర్ అనేది అందులో కొంచెం ప్యూరిఫై అయ్యి చాలా బాగుంటుందండి. కుండలో వాటర్ వేసిన వెంటనే ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే చాలా అంటే చాలా బాగుంది. చిన్నప్పుడు వర్షాలు పడుతూ ఉన్నప్పుడు మనకి భూమి మీద బాగా ఎండాకాలంలో భూమి కాలిపోయిన భూమి మీద వాటర్ వర్షం అనేది పడితే మనకి ఎంత బాగా కమ్మగా స్మెల్ వచ్చేదో అలా వచ్చిందనమాట. సో ఫస్ట్ మనం కడుక్కొని వదిలేసుకోకుండా ఒక టబ్బు నీటిలోకి ఫుల్గా కుండ మునిగేలాగా అందులో ముంచేసుకొని ఉంచి ఒక నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా మనకి ఇంకా బాగుంటుందండి. సో ఇలా దానికి కరెక్ట్గా సెట్ అయ్యే మూతను పెట్టేసుకొని ఇలా వాటర్ తీసుకొని మనకు కావలసినప్పుడు తాగడమే. కుండలో నీళ్లు ఎంత చల్లగా ఉంటాయంటే మనం తాగడానికి సరిపడగా ఉంటాయి కాబట్టి అంత కూలింగ్లోనే తాగాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ అయినా సరే. సో పిల్లలకైతే చక్కగా చెప్పుకోవాలి, ఇలాంటి గ్లాసులు ఇచ్చామంటే వాళ్ళు సగం తాగేసి ఉన్న వాటర్ అందులో పడేసేసారంటే కుండ అయితే పగిలిపోతుంది. అండ్ నెక్స్ట్ బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, కుండ కూడా చాలా ఒకవేళ నీళ్ళు వేడిగా అయిపోతాయి అనుకున్నప్పుడు ఇలా కాటన్ క్లాత్ కానీ టవల్లు కానీ తడిపేసి చుట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తూ ఉంటుంది. సో నా ఛానల్ ఫాలో అవ్వండి, నేను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.